ప్రాణానికి ప్రాణం ఐదవ భాగం చనిపోయిన మనిషి కుమార్ కాడు కుమార్ తండ్రి శివరాం యుగంధర్ క్లైంట్ శివరాం తర్వాత యుగంధర్ రాజు గదిలో నుంచి బయటకు వచ్చారు రాజు తలుపు మూసి గడియపెట్టాడు మెట్ల దగ్గర బెంచి మీద కూర్చున్న కానిస్టేబుల్ చటుక్కున లేచి నిలబడ్డాడు యుగంధర్ రమ్మని సైగ చేశాడు కానిస్టేబుల్ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు తలుపు దగ్గరే నిల్చో తలుపు తీయకు ఎవరిని ఏ కారణం చెప్పినా ఎటువంటి సందర్భంలోనూ లోపలికి వెళ్లనివ్వవద్దు అని యుగంధర్ చెప్పాడు ఎస్ సర్ అని కానిస్టేబుల్ అన్నాడు రాజు నువ్వు వెళ్ళి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చెయ్యి వెంటనే తన పరివారంతో రమ్మని చెప్పు ఆ తర్వాత ఈ హోటల్ మేనేజర్తో మాట్లాడు పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాట్లు చేసేంతవరకు ఈ హోటల్లో నుంచి పురుగు కూడా బయటకు వెళ్లకుండా తగిన కట్టుదిట్టాలు చేయమను ఆ ఏర్పాట్లు నువ్వు దగ్గరుండి చేయించు అని యుగంధర్ అన్నాడు ఎస్ సర్ అని రాజు వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ డెబ్బై తొమ్మిది నెంబర్ గది తలుపుకు అడ్డంగా నిల్చున్నాడు యుగంధర్ దీర్ఘంగా ఆలోచిస్తూ నడవ అవతల చివర వరకు నడిచాడు అరవై రెండు నెంబర్ గది ముందు ఆగాడు అదే శివరామ్ గది క్షణంపాటు ఆ గది తలుపు పరీక్షగా చూసి బూట్కాల్తో తలుపును నెమ్మదిగా తోశాడు తలుపు తెరుచుకున్నది అయినా యుగంధర్ లోపలికి వెళ్ళలేదు తలుపు బయటే నిల్చొని గదిలోకి చూశాడు గది కిటికీ తలుపులు మూసి ఉన్నాయి అయినా వెంటిలేటర్లో నుంచి వెలుగు బాగానే పడుతోంది గదిలో ఎవరూ లేరు గది మధ్య మంచం మంచం పక్కనున్న బల్ల మీద పుస్తకాలు మంచానికి కొంచెం దూరంలో కోట్ స్టాండ్ ఆ స్టాండ్ వంకీకి కోట్లు ప్యాంట్లు తువ్వాళ్ళు ఉన్నాయి బల్ల మీద ఒక తోలు పెట్టి ఉన్నది గదిలో ఏదో చప్పుడు ఎవరో కదిలినట్లు చప్పుడైంది ఏమిటా చప్పుడు ఎక్కడ్నుంచి గదిలో ఎవరూ లేరే చప్పుడెలా అయింది యుగంధర్ చెవులు రెక్కించుకొని వింటున్నాడు మళ్ళీ దడదడ చప్పుడైంది నీళ్ల గదిలో నుంచి చప్పుడు వినిపిస్తోంది యుగంధర్ జేబులో నుంచి రివాల్వర్ తీశాడు సేఫ్టీ పిన్ లాగేశాడు తయారుగా మీట మీద వేలు పెట్టుకున్నాడు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా గది తలుపు దగ్గరకు వెళ్ళి చెవు తలుపుకు ఆనించి విన్నాడు చిన్న అలికిడి ఏదో కదిలినట్టు వినిపించింది యుగంధర్ ఒక్కడుగు వెనక్కు వేసి కాలు జాపి ఒక్క తన్ను తలుపుని తన్నాడు తలుపు బార్లా తెరుచుకున్నది నీళ్ల గదిలో ఎవరూ లేరు ఎవరూ పారిపోవడానికి ఇంకో తలుపు కానీ మార్గం గానీ లేదు సెల్ఫ్ మీద ఉన్న సోపు పెట్టె మీద నుంచి రెండు ఉడతలు కీచుకీచుమంటూ పరిగెత్తి పైనున్న వెంటిలేటర్ సందులో నుంచి పారిపోయాయి యుగంధర్ తన నర్వస్నెస్కి తనే నవ్వుకున్నాడు తను ఎన్నడూ ఇంత నర్వస్ అవ్వలేదు కుమార్ గదిలో చూసిన భీకర దృశ్యం అతన్ని అంత నర్వస్గా చేసి ఉండాలి యుగంధర్ వెనక్కు తిరిగాడు చెవులు చిల్లులు పడేటట్టు ఆ నిశ్శబ్దం బద్దలు చేస్తూ గణగణమోగింది ఫోన్ రిసీవర్ తీద్దామా వద్దా అని రెండు క్షణాలు సందేహిస్తూ ఉండిపోయాడు జేబు రుమాల్తో రిసీవర్ తీసి హలో అని యుగంధర్ అన్నాడు హలో డిటెక్టివ్ యుగంధర్ నా హెచ్చరిక వినిపించుకోలేదు వినిపించుకొని మీరు జోక్యం కల్పించుకోకుండా ఉండి ఉంటే శివరాం బతికుండేవాడు ఇప్పుడిక మీరు పశ్చాత్తాపడి ఈ కేసు నుంచి విరమించుకుంటున్నానన్నా ప్రయోజనం లేదు మీకు అదే గతి పడుతుంది వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ అయింది యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు ఎవరి మనిషి తను ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నది ఎవరితో మాట్లాడుతున్నది ఏ క్షణానికి ఆ క్షణం ఆ మనిషికి ఎలా తెలుస్తోంది ఎవరతను మాంత్రికుడా అతనికి దివ్య దృష్టి ఉన్నదా తను కుమార్ గదిలోకి వెళ్ళడం అతనికి ఎలా తెలిసింది తను శివరామ్ గదిలోకి రావడం అతనికి ఎలా తెలిసింది తను ఫోన్ తీయగానే హలో అనగానే యుగంధర్ అంటూ సంబోధించాడు ఆశ్చర్యం మళ్లీ వెంటనే యుగంధర్ జే బృమాల్తో రిసీవర్ తీశాడు హలో ఆపరేటర్ దిస్ ఈజ్ రూమ్ నెంబర్ సిక్స్టీ టూ రెండు క్షణాల క్రితం ఈ రూమ్కి ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలరా అని అడిగాడు సారీ సార్ బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చింది రూమ్ నెంబర్ అరవై రెండు కావాలనంటే కనెక్ట్ చేశాను అని ఫోన్ ఆపరేటర్ అన్నాడు థ్యాంక్ యూ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు యుగంధర్ మళ్ళీ ఆలోచిస్తున్నాడు ఇది ఎలా సాధ్యం ఆ హోటల్లో లేని ఎక్కడో దూరాన ఇంకెక్కడో ఉన్న మనిషికి తను శివరాం గదిలో ఉన్నట్టెలా తెలిసింది రిసీవర్ తను తీయగానే హలో యుగంధర్ అన్నాడు ఎలా అంత నిశ్చయంగా తెలుసు ఏమిటి విచిత్రం ఇలా ఆలోచిస్తూ యుగంధర్ శివరాం గదిలో నుంచి బయటకు వచ్చాడు రాజు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సార్జెంట్ శివం తదితర పోలీస్ పరివారం అప్పుడే మెట్లెక్కి నడవాలోకి రావడం చూసి యుగంధర్ వైపు వెళ్లాడు ఇదిలా ఉండగా హోటల్ నుండి అందరూ వెళ్లిపోయారు తర్వాత ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ని కలుసుకొని రైల్వే స్టేషన్ వద్ద కాపలా పెట్టాను ట్రంక్ రోడ్ మీద పోలీస్ అవుట్ పోస్టులన్నిటికీ హెచ్చరిక పంపాను విమానాశ్రయాల వద్ద నిఘా ఉంచాను ఊళ్ళో ఉన్న హోటళ్ళు అన్నిట్లో వాకప్ చేయమని మనుషులను పంపాను అంతేకాక ఇతర రాష్ట్ర పోలీస్ అధికారులకు వార్త పంపాను కుమార్ ఎక్కడ ఉన్నా ఎక్కడికి పారిపోతున్నా ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్తో అన్నాడు వెరీ గుడ్ ఇటువంటి కట్టుదిట్టాలు సమర్థతతో చేస్తారని నాకు తెలుసు కుమార్ హంతకుడని మీరు అనుమానిస్తున్నారా అని యుగంధర్ అడిగాడు అనుమానించాల్సిన అవసరం లేదు నిశ్చయంగా తెలుస్తోంది కుమార్ దొరికాడంటే తర్వాత ఐదు నిమిషాల్లో తనే హత్య చేశానని ఒప్పుకుంటూ వాంగ్మూలమిస్తాడు అని ఇన్స్పెక్టర్ అన్నాడు అంత నిశ్చయంగా తెలియడానికి నిదర్శనాలేమిటి ఇన్స్పెక్టర్ అని రాజు అడిగాడు ఇన్స్పెక్టర్ జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీస్తున్నాడు యుగంధర్ సిగరెట్ డబ్బా ఇన్స్పెక్టర్ ముందుకి తోశాడు నజీమా హత్య జరిగిన తర్వాత తండ్రిని చంపుతానని తన ప్రియురాల్ని చంపిన మనిషి ప్రాణం తీస్తానని ప్రాణానికి ప్రాణం తీస్తానని కుమార్ అందరి ముందు అన్న మాటలు మీకు తెలుసు కుమార్ గదిలోకి శివరాం ఒక్కడు తప్ప ఇంకెవరూ వెళ్లలేదని కాపలా ఉన్న కానిస్టేబుల్ చెబుతున్నాడు కుమార్ హోటల్లో లేడు ఎక్కడికో పారిపోయాడు అంతకన్నా నిదర్శనాలు ఇంకేం కావాలి అని ఇన్స్పెక్టర్ అన్నాడు ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్ మీలాంటి ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అలా అనకూడదు అని యుగంధర్ అనగానే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కాస్త విసుగ్గా ఏం నా వాదనలో లోపమేమిటి అని అడిగాడు మీది వాదన కాదు కేవలం మీ అభిప్రాయం వెళ్ళిబుచ్చారు సరే మీరు అనుమానిస్తున్నట్టు కుమారే తండ్రిని హత్య చేశాడని అనుకుందాం మీ పోలీస్ కానిస్టేబుల్ కాపలా ఉండగా వెయ్యి కళ్లతో కుమార్ ఉన్న గదిని కనిపెడుతూ ఉండగా ఎలా గదిలో నుంచి బయటకు వచ్చాడు ఎలా హోటల్లో నుంచి బయటకు వెళ్ళాడు పోని హోటల్లో నుంచి ఎలాగో బయటకు వెళ్ళాడనుకున్న తర్వాత ఏమయ్యాడు ట్యాక్సీ ఎక్కి వెళ్ళాడా నడిచి వెళ్ళాడా హోటల్ బయట కుమార్ని ఎవరూ చూడలేదా హోటల్ గేట్ జవాన్ విషయమేమిటి ఇంతమంది కళ్ళ కనపడకుండా గాల్లో కలిసిపోయాడా నో నో ఇన్స్పెక్టర్ మీరు చెబుతున్నంత అనుకున్నంత సింపుల్ కేస్ కాదిది శివరంతన తన ప్రాణాన్ని రక్షించుకునేందుకు ఏ ప్రయత్నమూ చేయలేదు పోట్లాట జరిగినట్టుగాని శివరాన్ తన ఆత్మరక్షణకు ప్రయత్నం చేసినట్టుగాని ఒక్క నిదర్శనం కూడా లేదు ఇక పోగా ఈ కేసు దర్యాప్తు చేయవద్దని నన్ను బెదిరిస్తూ ఎవరో ఫోన్ చేశారు ఆ ఫోన్ కాల్స్ విషయమేమిటి ఈ ప్రశ్నలు వేటికి మీరు సమాధానాలు చెప్పలేదు చెప్పలేరు కూడా అని యుగంధర్ అన్నాడు అయితే మరి మీ అభిప్రాయం ఏమిటి యుగంధర్ కుమార్ హంతకుడు కాదు సరే ఒప్పుకుంటాను మరి కుమార్ ఏమయ్యాడు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు అదే మనం తెలుసుకోవాలి హత్య జరిగిన గదిలో అన్ని వస్తువులు అలాగే ఉన్నాయా అని యుగంధర్ అడిగాడు శవాన్ని మార్చరీకి తీసుకెళ్లారు గదిలో చీపురు పుల్ల కూడా కదల్చలేదు అన్నీ అలాగే ఉన్నాయి అని ఇన్స్పెక్టర్ అన్నాడు మీకు అభ్యంతరం లేకపోతే మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం అని యుగంధర్ అన్నాడు అభ్యంతరమా ప్లీజ్ రండి వెళ్దాం అని ఇన్స్పెక్టర్ లేచాడు వెంటనే అందరూ అక్కడి నుంచి హోటల్కి చేరుకున్నారు నడవాలో ఒకళ్ళకి నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు రూమ్ నెంబర్ డెబ్బై తొమ్మిది తాళం వేసి ఉన్నది తలుపుకి అడ్డంగా ఓ పోలీసు నిల్చున్నాడు ఇన్స్పెక్టర్ని చూడగానే సెల్యూట్ చేసి తలుపుకి అడ్డం తొలగాడు ఇన్స్పెక్టర్ తాళం తెరిచాడు యుగంధర్ రాజు స్వరాజ్యరావు ముగ్గురు లోపలికి వెళ్లారు మంచం మీద శవం లేదు కానీ రక్తము మిగతా అన్ని వస్తువులు అలాగే ఉన్నాయి యుగంధర్ గది మధ్య నిలబడి గదంతా పరీక్షగా చూడసాగాడు యుగంధర్ దృష్టి రెండు కుర్చీల మధ్య ఉన్న బల్ల మీద బల్ల మీద ఉన్న రెండు కాఫీ కప్పుల మీద ఆనింది వెళ్ళి కాఫీ కప్పులు చూశాడు అడుగున రెండు కప్పుల్లో కాఫీ కాస్త మిగిలి ఉన్నది మడ్డిగా ఉన్నది ఈ కాఫీ కప్పులు గదిలోకి ఎలా వచ్చాయి అని యుగంధర్ అడిగాడు హోటల్ కుర్రాడు తెచ్చుంటాడు అని ఇన్స్పెక్టర్ అన్నాడు రాజు కాపలా ఉన్న కానిస్టేబుల్ని పిలు అని యుగంధర్ అన్నాడు తర్వాత యుగంధర్ వంగి కాఫీ కప్పును జేబు రుమాల్తో పైకెత్తి వాసన చూశాడు అంతలో రాజు కాపలా ఉన్న కానిస్టేబుల్తో గదిలోపలికి వచ్చాడు కానిస్టేబుల్ నడవాలో కాపలా ఉన్నానని శివరాం తప్ప కుమార్ గదిలోకి ఇంకెవరూ వెళ్ళలేదని చెప్పావు మరి కాఫీ కప్పులు ఈ గదిలోకి ఎప్పుడు వచ్చాయి అని యుగంధర్ అడిగాడు రాకముందు ఒక గంటన్నర క్రితం హోటల్ బాయ్ తీసుకెళ్లాడు సార్ అని కానిస్టేబుల్ అన్నాడు అవును నీ తప్పు కాదు అర్థమవుతోంది హోటల్ యూనిఫామ్లో ఉన్న హోటల్ కుర్రాడు కాఫీ కప్పులు తీసుకొని గదిలోకి వెళ్తే ఎవరు గదిలోకి వెళ్ళినట్టు అనిపించదు ఆల్రైట్ ఈ గదిలోకి కాఫీ తీసుకొచ్చిన కుర్రాడెవరో అతన్ని పిలుచుకురా అని యుగంధర్ చెప్పాడు ఎస్ సర్ అని కానిస్టేబుల్ గదిలో నుంచి వెళ్లాడు రాజు చేతిలో ఉన్న తోలుపెట్టె తీసుకొని బల్ల మీద పెట్టి అందులో నుంచి కొన్ని సీసాలు టెస్ట్ ట్యూబ్లు ఒక స్పిరిట్ ల్యాంప్ బయటికి తీశాడు ముందు ఒక కప్పడుగున ఉన్న కాఫీ ఒక టెస్ట్ ట్యూబ్లో పోసి అందులో ఏదో మందులు కలిపాడు దానిమీద ఏ అని గుర్తుపెట్టాడు తర్వాత రెండో కప్పుల అడుగున ఉన్న కాఫీ ఇంకో టెస్ట్ ట్యూబ్లో పోశాడు దానిలోనూ మందు కలిపి బి అని టెస్ట్ ట్యూబ్ మీద రాశాడు రెండు నిమిషాల తర్వాత రెండిటినీ వేడి చేశాడు బాగా వేడెక్కిన తర్వాత పైన ఉన్న కాఫీని ఇంకో సీసాలో పోశాడు అడుగున మడ్డి తయారైంది టెస్ట్ ట్యూబ్లో మళ్ళీ ఆ మడ్డిలో ఇంకేదో మందు కలిపాడు అది తెల్ల రంగైంది యుగంధర్ ఏం తేలింది అని ఇన్స్పెక్టర్ అడిగాడు ఈ రెండు కప్పుల్లో ఉన్న కాఫీలో చాలా ఘాటైన మత్తుమందు కలపబడిందని తేలింది అని యుగంధర్ అన్నాడు అంతలో కానిస్టేబుల్ తిరిగి వచ్చి హోటల్లో ఉన్న రూమ్ బాయ్స్ అందరినీ పిలుచుకువచ్చాను సార్ అని అన్నాడు నేను కాఫీ తెచ్చిన కుర్రాన్ని మాత్రం తీసుకురమ్మన్నాను అని యుగంధర్ అన్నాడు సార్ ఈ హోటల్లో మొత్తం పద్దెనిమిది మంది రూమ్ బాయ్స్ ఉన్నారు ఈ వరస గదిలోకి ఇద్దరు రూమ్ బాయ్స్ ఉన్నారు ఈ గదికి ఈరోజు పొద్దున కాఫీ ఒక కప్పు తెచ్చి కుమార్ కాఫీ తాగిన తర్వాత ఖాళీ కప్పు తీసుకెళ్లానని బాయ్ చెప్తున్నాడు తర్వాత మళ్ళీ ఎవరూ ఈ గదికి కాఫీ తీసుకురాలేదంటున్నారు అందుకని అందర్నీ ఇక్కడికి సార్ అని కానిస్టేబుల్ చెప్పాడు ఇన్స్పెక్టర్ అది మీ పని వాళ్లలో ఎవరైనా అబద్ధం చెబుతున్నారేమో తెలుసుకోండి అని యుగంధర్ అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు బయటకు వెళ్లాడు రాజు భీభత్సంగా ఉన్న శవాన్ని చూసినప్పుడు మనిద్దరం ఈ గదిలో ఇంకేమీ గమనించలేదు ఇది కుమార్ గది అతని పెట్టే అతని బట్టలు అతని చెప్పులు కాగితాలు ఏవీ లేవు గదంతా ఖాళీగా ఎలా ఉన్నది ఎవరు ఎలా తీసుకుపోయారు గదిలోని సామాన్లన్నీ నడవాలో పోలీస్ కానిస్టేబుల్ కాపలా ఉండగా ఇవన్నీ ఎలా చేయగలిగాడు అని యుగంధరన్నాడు అవును సార్ ఇంకొక విషయం కూడా ఉన్నది మనం ఇక్కడికి వచ్చే గంటన్నర ముందు శివరామ్ కుమార్ గదికి వచ్చాడని కానిస్టేబుల్ చెప్పాడు మళ్ళీ శివరాం తన గదికి వెళ్ళినట్టు చెప్పలేదు మరి అని అంటూ ఉండగానే అవును నేను ఫోన్ చేసినప్పుడు నేను దర్యాప్తు చేస్తున్నానని శివరామ్కి ఫోన్ చేసినప్పుడు శివరాం తన గదిలో లేడు ఇంకెవరో ఉండి ఉండాలి శివరాంలా మాట్లాడి ఉండాలి అతనే క్షణం తర్వాత నన్ను బెదిరిస్తూ ఫోన్ చేసి ఉండాలి నేను కేసు తీసుకున్నానని ఆ మనిషికి ఎలా తెలిసిందా అనే సంశయం తీరింది అని యుగంధరంటూ ఉండగానే ఇన్స్పెక్టర్ తిరిగి వచ్చాడు హోటల్లో ఉన్న పనివాళ్లందరినీ తరిచి ప్రశ్నించాను ఈ గదిలోకి వాళ్ళెవరూ కాఫీ తీసుకురాలేదని తేలింది అని ఇన్స్పెక్టర్ అన్నాడు కనుక ఎవడో హోటల్ బాయ్ దుస్తుల్లో ఈ గదిలోకి కాఫీ తెచ్చి ఉండాలి కాఫీలో మత్తుమంది కలిపాడు ఆ కాఫీ తాగగానే శివరాం కుమార్ ఇద్దరికీ స్పృహపోయి ఉండాలి అని యుగంధర్ అన్నాడు యుగంధర్ క్రమాన్ని ఇష్టం లేక రాజు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు మౌనంగా ఉండిపోయారు ఇంతకీ ఎవరా మనిషి కుమారేమయ్యాడు శివరామ్ని చంపింది కుమారేనా ఇంకా ఉంది